Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పోలింగ్ బూత్లోకి పవన్ భార్య ఎంట్రీపై వివాదం. ఏపీలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా గతంలో సస్పెండ్ అయిన డీజీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మరో రిటైర్డ్ డీజీ ఆర్పీ ఠాకూర్ సాయంతో పోలీసులను ప్రభావితం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసింది. అలాగే పవన్ కళ్యాణ్ తన భార్యను ఓటు లేకపోయినా పోలింగ్ బూత్లోకి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించింది. రెండుసార్లు సస్పెండ్ అయిన అడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ డీజీ ఆర్పీ ఠాగూర్, మరికొందరు పోలీస్ అధికారులు మంగళగిరి టీడీపీ ఆఫీసులో కూర్చుని జిల్లాల పోలీస్ అధికారులకు ఫోన్లు చేసి టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు దిగుతున్నారని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు. నిరాశ నిస్పృహలతో టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల హింసకు దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు దౌర్జన్యాలకు తావు లేకుండా ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసే పరిస్థితి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. బాపట్లలో నందిగం సురేష్ ఎన్నికల ఏజెంట్లు ప్రయాణిస్తున్న కారుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని, కారును ధ్వంసం చేసి వారిని భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. రెండుసార్లు సస్పెండ్ అయిన అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు రిటైర్డ్ డీజీ ఆర్పీ ఠాగూర్, మరికొందరు రిటైర్డ్ పోలీస్ అధికారులతో కలిసి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని జిల్లాల్లోని పోలీస్ అధికారులకు ఫోన్లు చేసి రానుంది టీడీపీ ప్రభుత్వం కాబట్టి తమకు అనుకూలంగా వ్యవహరించాలంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపించారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. అలాగే మంగళగిరిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓటు వేసే సందర్భంలో ఆయన భార్య కూడా పోలింగ్ బూత్లోకి రావడం నిబంధనలకు విరుద్ధమని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. అలా ఆమెను పోలింగ్ సిబ్బంది ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు.